గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆయన మాట్లాడుతూ 77 రోజుల్లో 30 సచివాలయాలు కంప్లీట్ అయ్యాయని, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల వద్దకు చేరుతున్నాయా లేదా అని గడపగడపకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అందుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని, మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందని, అలాగే సచివాలయ వాలంటీర్ల సిబ్బంది మంచిగా పనిచేశారని తెలియజేశారు. ఊరికి పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు. విద్యా దీవెన, డాక్టర్, రైతు భరోసా, వసతి దీవెన, కోయిలూడి వీరరాజు గారు కోయిలూడి వీరరాజు గారికి పెన్షన్ వస్తుంది. ఆరోగ్యశ్రీకి 87 హాస్పిటల్ బిల్ ఇచ్చారు. మీకు రైతు భరోసా కూడా వస్తుంది. మరి జగన్ గారు బాగా చేస్తున్నారు కదా, సీఎం రెడ్డి పడడం కూడా వచ్చిందంట. అప్పుడు తీసుకెళ్ళండి. కోయిలూడి సుధారాణి గారు ఎవరు రాంబాబు గారికి విద్యార్థులను ఒకటి జీవన ఆస్థ రైతు భరోసా వస్తుంది. ఇల్లు కట్టుకుంటారా? ఇద్దరు కట్టుకుని సరే ఇల్లు కట్టేసుకుని వాళ్ళ మీ ఊళ్ళో మీ ఇద్దరు కట్టుకుంటారా? తీసుకో కాయాలు వద్దా పోగులేదా? ఐటీ తీసావా? రేపు 29 తారీఖు జాబ్ మేళం దగ్గరికి రేపు నల్లగర్లో ఏకేఆర్ జాబ్ మేళం 9 సెప్టెంబర్ 9 పాతి కంపెనీలు వస్తున్నాయి. ఆరు జాబ్ రా, ఏదో జాబ్ వచ్చేది 1500 జాబ్ చేస్తుంది. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం గోపాల్పూర్ మండలం జగన్నాథపురంలో 77 రోజు గడప గడపకు మన ప్రభుత్వాన్ని కార్యక్రమం ద్వారా ఇవాళ నిన్న టోటల్గా 30 సచివాలయాలు కంప్లీట్ చేసి ఇవాళ తిరగడం కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు అన్నీ జరుగుతున్నాయి ఆ లేదా తెలుసుకోవడం కొరకు, దానికి తోడుగా 3 సంవత్సరాల పరిపాలనలో ఇచ్చిన లబ్ధిదారులకి వాగ్దానాలు ఇచ్చి బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లు పడుతున్నాయి అని పథకాలు అందుతున్నాయి లేదని చెప్పడం వరకు ప్రతి గడపకి మేమంతా నాయకులు, అదేవిధంగా వాలంటీర్లు, సచివాలయ ఎంప్లాయీస్, అధికారులందరూ వెళ్ళడం జరిగింది. వెళితే ప్రతి ఒక్కరు కూడా చక్కని రీతిలో జగన్మోహన్ గారు చక్కగా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఎదురొచ్చి చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. దానికి తోడుగా ఏదైతే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను అదేవిధంగా గ్రామంలో గ్రామ వ్యవస్థలో మన డాక్ మన వీళ్ళందరూ ఉన్నారు కదా వాలంటీర్లు, కానీ సచివాలయం ప్లస్ నాకన్నా ముందుకెళ్ళి వా ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ వస్తుంది, లేదా డోక్రా మా మహిళకి డోక్రా మాఫీ అయింది, లేకపోతే వాళ్ళకి ఏమొస్తుందో ఇల్లు లేని వారికి ఇల్లు, పెన్షన్ లేని వారికి పెన్షన్, నాకన్నా ముందుగానే వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దాని తోడుగా నా ప్రతి గ్రా ఇంటి కూడా అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఏ పార్టీ లేదు ఏ మతం లేదు అనే ప్రకారంగా అందరికీ అన్ని లబ్ధిదారులు అందరికీ అందడం చాలా సంతోషం. ఇప్పటికీ అన్నీ జరగడం దానికి తోడుగా మన నియోజకవర్గం సెకండ్ ఫేజ్ ఉంది కాబట్టి హౌసెస్ కూడా ఇంకా సెకండ్ ఫేజ్లో ఉన్నాయి. త్వరలో రేపు 1 తారీఖు నుంచి మనకు ఆవాస్ ఇల్లుని 3600 ఉన్నాయి మన నియోజకవర్గం, అది అవి మొదలు పెడుతున్నాం. రేపు 1 తారీఖు మొదలు పెడుతున్నాం. దానికి తోడుగా ఇంకా ఏది చిన్న సంక్షేమ పథకాలు కూడా ప్రక్క అందరూ చాలా ఆనందంగా ఉంది. దానికి నేను చాలా ఆనందపడుతూ వాళ్ళ మన 77 రోజుల నుంచి తిరుగుతుంటే నాకు కూడా చాలా ఆనందంగా మన సంక్షేమ పథకాలు జగన్మోహన్ గారిని మన చాలామంది అయితే మాకు ఎదురేది ఎదురేదని
ఇబ్బంది పెట్టే తరుణం ఉంటుంది. కానీ ఇవాళ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ సమస్య, ఈ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. నాకు ఎస్సీ ఏరియాలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ గురించి అడిగారు. తక్షణం ఈ ఊరికి ఉన్న ఎస్సీ ఏరియాలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థలో 20 లక్షలు ఉంది, 20 లక్షలతో డ్రైనేజ్ కట్టమని కూడా ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. అలా ఫర్మాయించి దాని త్వరలో మనం కట్టడం. అదేవిధంగా వాటర్ కూడా బోరేసి ఉంది, బోరు కూడా అక్కడ మనం ట్యాంక్ కూడా అడిగారు, దాని త్వరలో శాంక్షన్ చేత చెప్పడం జరిగింది తెలియజేస్తాం.